గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం చినకొండ్రపాడు గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ప్రతిపాడు శాసనసభ్యులు డాక్టర్ బోర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోర్ల రామాంజనేయులు మాట్లాడారు. గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 3000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం గత నెలలో 7000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నెల కూడా వృద్ధులకి 3000 రూపాయల పెన్షన్ ని 4000 రూపాయలుగా పెంచి వికలాంగులకి 6000 రూపాయల పెన్షన్ ని పూర్తిగా నడవలేని మంచంలో ఉన్న వారికి 15000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ గింజుపల్లి వెంకటేశ్వరరావు, శివప్రసాద్, జనసేన పార్టీ నాయకులు కొర్రపాటి నాగేశ్వరరావు, గ్రామ పార్టీ నాయకులు వెలివెల్లి సుబ్బారావు, కర్రి సుబ్బారెడ్డి, ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. ఏం చేస్తావు మరి? 4000 పిల్లలకి ఇస్తావా? అంతా దొడ్లో కూడా డాడీ వాళ్ళని మమ్మీకి తీసుకెళ్లాల్సింది. ఇద్దరు అంతేనా? అన్నదమ్ములు ఇద్దరు. సరే సార్, అలాగే అలాగే. ఎక్కడ ఏ ఆఫీస్లో అంటే అప్లై నోటిఫికేషన్ ఇచ్చారా? అయిపోయింది సార్, పోస్ట్లు కూడా వదిలేదు సార్. అది నోటిఫికేషన్ ఒకసారి చూడండి. ఎందుకంటే ఇట్లా ఉంటుంది ఇది, మరి అది నీళ్లు పోకపోతే మళ్ళీ మా ప్రాబ్లం వస్తుంది. ఇట్లా ఎంత